ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి వేడుకలు మంగళవారం పెడుగురాళ్ల పోలీస్ స్టేషన్ సెంటర్లో ఘనంగా జరిగాయి. తొలుత ఆంధ్ర బ్యాంక్ సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ సెంటర్ వరకు అంబేద్కర్ శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పులిహోర పంపిణీ చేశారు. భారతీయ సమాజాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలకు కులం కారణమని, కులాన్ని నిర్మూలించకుండా భారతదేశ ప్రగతిని అభివృద్ధిని సాధించలేమని వేడుకలకు హాజరైన వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఉద్యమకారుడు ఊసా సాంబశివరావు, పిడుగురాళ్ల ఏడీఈ ప్రకాష్ కుమార్, లోక్సత్తా ఉద్యమ సంస్థ జిల్లా నాయకులు షేక్ గఫూర్, రజక హక్కుల పోరాట సమితి నాయకులు కంభంపాటి రాము, ఫెలోషిప్ ఆఫ్ రాయల్ సొసైటీ అధ్యక్షులు నల్ల మేస్త్రి, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు వర్ల అగస్టీన్, బీసీ మహాజన సమితి రాష్ట్ర నాయకులు నలమోతు రాజు, దళిత నాయకులు వర్లరత్నం, మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు పాసం శ్యామ్, దళిత మహాసభ పల్నాడు ఏరియా అధ్యక్షులు పిల్లి చెన్నారావు, మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అడిషనల్ జనరల్ సెక్రటరీ వంగూరి అశోక్ కుమార్, యానాది సంఘం నాయకులు చలంచర్ల రమేష్, జానపాడు సర్పంచి చినయేసు, న్యాయవాది ప్రేమ్ కుమార్, దళిత నాయకులు పాల్గొన్నారు. అంటే దళిత పదం పర్యాయ పదంగా ఉండేది ఇటన్నిటి, కానీ సాంకేతికంగా దానిలో పరిమితి ఉంది. దళితులంటే అట్లాంటి వాళ్ళే అని స్థిరపడిన తర్వాత ఆ దళిత పదం స్థానంలో బహుజన పదం వచ్చింది. ఆ రకంగా దళిత మహాసభ బహుజన వాదానికి వారధిగా పనిచేసింది. మొదటి రాజ్యాంగ నిర్మాణ కార్యక్రమంలో ప్రవేశపెట్టింది రాజకీయాలతోటి ఏమాత్రం కూడా మతాలు కులాలు సంబంధం లేకుండా వేరువేరుగా చేయాలనేది ఆయన ముఖ్య ప్రపోజల్. నిర్మించాడో ఈ భారతదేశాన్ని ఆయన ఆయన పడినటువంటి కష్టాలు మానవ గుణంలో ఆలోచన విధానంలో ఆయన చూసినటువంటి విధానంతో భారతదేశాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి ఈ అధ్యయనంలో ఆయన తేల్చినటువంటి విషయం ఈ భారతదేశంలో కులం అనేది ఉన్నది. ఈ కులం మూలంగా ఈ విధంగా దళితులేమో అంటరాని వాళ్ళుగా ఉంటున్నారు, బీసీలేమో బానిసలుగా ఊర్లో బానిసలుగా జీవించబడుతున్నారు. ఇది అన్యాయమైనటువంటి మొట్టమొదటిసారిగా భారతదేశంలో వెలుగెత్తి చాటినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్.